ఉండవల్లి శ్రీదేవి ప్లేస్లో మేకతోటి సుచరిత కీలక నిర్ణయం. ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో పోటీపైన కొత్త లెక్కలు తెర మీదకొస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తుతో ఆ రెండు పార్టీల్లో అభ్యర్థుల ఖరారుపైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో వైసీపీలో సీఎం జగన్ తన అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగిస్తున్నారు. వైసీపీ సీనియర్లు కొందరు ఎన్నికల వేళ కీలక ప్రతిపాదనలు చేస్తున్నారు. మాజీ హోంమంత్రి సుచరిత కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో సీఎం జగన్ వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్నారు. జగన్ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ కీలక పోరులో ప్రతి సీటు కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ అడుగుల్లోనే నడుస్తున్న మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ ఎన్నికలలో పోటీపైన కొంత డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి సుచరిత ఒకసారి కాంగ్రెస్ తరఫున, రెండుసార్లు వైసీపీ తరఫున గెలుపొందారు. 2019లో గెలిచిన తరువాత జగన్ కేబినెట్లో హోంమంత్రిగా పనిచేశారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో సుచరిత పదవి కోల్పోయారు. ఆ సమయంలోనే సుచరిత అనుచరులు ఆందోళనకు దిగారు. కానీ తరువాత జగన్ను కలిసిన సుచరిత తనకు ఎటువంటి బాధ లేదని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో సుచరిత పోటీపైన మరోసారి చర్చ మొదలైంది. ఈ ఎన్నికలలో సుచరిత పోటీ చేయరని, రాజకీయాలకు దూరంగా ఉండొచ్చని ఓ దశలో ప్రచారం సాగింది. కానీ పార్టీ నాయకత్వం సూచన మేరకు పోటీకి అంగీకరించారు. సొంత నియోజకవర్గం ప్రతిపాడు నుంచి ఇప్పుడు పోటీ వద్దని మరో నియోజకవర్గం వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మధ్య కాలంలోనే సుచరిత భర్తను వైసీపీ ప్రభుత్వం మచిలీపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. దీంతో సుచరిత ప్రతిపాడు నుంచి కాకుండా తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీకి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. 2019లో తాడికొండ నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేసి వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం టీడీపీకి దగ్గరయ్యారు. దీంతో తాడికొండ నుంచి సుచరిత బరిలోకి దిగేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రతిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయుల పేరు దాదాపు ఖరారైంది. ఇదే సమయంలో ఈ నియోజకవర్గం నుంచి 2014లో గెలిచి మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తాడికొండ సీటుపైన కత్తెర సురేష్తో పాటుగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరిప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డొక్కా గతంలో ఇదే నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఇప్పుడు సుచరిత ఆశిస్తున్నట్లుగా సీఎం జగన్ తాడికొండ సీటు ఇస్తారా లేక ప్రతిపాడు నుంచే పోటీ చేయాలని సూచిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ జనసేన పొత్తు ప్రభావం వేళ గుంటూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక పోటీ అంశంలో ప్రతి అంశం కీలకంగా మారుతోంది. దీంతో సీఎం జగన్ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.